అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు సర్కిల్ మోతగూడెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ వాసంశెట్టి సత్యబాబుకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ చేతుల మీదుగా బెస్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అవార్డు అందుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ అధిక సంఖ్యలో గంజా కేసులు నమోదు చేయడంతో పాటు మారుమూల గ్రామాలలో గంజాయి సాగును అరికట్టినందుకు ఎస్ఐతో పాటు వారి సిబ్బందిని కూడా అభినందించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ అవార్డు రావడంతో చాలా సంతోషంగా ఉందని, తాము పట్టుకున్న ప్రతి క్రైమ్ లోనూ మీడియా పాత్ర వహించలేమని, మీడియా ప్రచారం ద్వారా నా 2.5 ఏళ్లలో వేల కేజీల గంజాయి, కోట్లాది రూపాయల విలువ కలిగిన మాదక ద్రవ్యాలను అడ్డుకట్ట వేయడంలో మరియు గిరిజనుల అభినందికి తనపై నమ్మకంతో అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సహకరించడంతో ఉన్నతాధికారులు తన ప్రతిభను, నిజాయితీని గుర్తించడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. నేడు నాకు ఈ అవార్డు రావడంతో నాకు మరింత బాధ్యతతో కర్తవ్యాన్ని నిర్వర్తించేలా నడుచుకుంటానని తెలియజేశారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ప్రారంభం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు పోలీస్ ఆధ్వర్యంలో సంక్రాంతి సాంప్రదాయ సంబరాలు ప్రారంభం. రాబో సంక్రాంతి పండుగ పురస్కరించుకుని కాకినాడ జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు పెద్దాపురం డీఎస్పీ ఎం మురళీమోహన్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ సాంప్రదాయ సంక్రాంతి సంబరాల్లో భాగంగా నేడు కోటనందూరు మదర్ కాలేజ్ నందు మండలంలో ఉన్న వాలీబాల్ మరియు కబడ్డీ 16 టీంలతో మరియు అమ్మాయిలతో టెనికాయిట్, ఖోఖో వంటి ఆటలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం తుని రూరల్ సీఏ సన్యాసిరావు, కోటనందూరు ఎంపీపీ లగుడు శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం సీఏ సన్యాసిరావు మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు మరియు జ్యోతులకు దూరంగా ఉండి యువత సాంప్రదాయంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ స్వామినాయుడు, మదర్ విద్యా సంస్థల చైర్మన్ పెనుముచ్చి నాగేశ్వరరావు, కోఆపరేటివ్ చైర్మన్ గొల్లి రామచంద్రరావు, చింతకాయల చిన్నబాబు, జగటాల కోట సత్యబాబు, సొర్లరాజు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సాంప్రదాయ సంక్రాంతి సందర్భంగా ఈరోజు పోలీసు వారు తుని సర్కిల్ ఇన్స్పెక్టర్ సన్యాసిరావు గారు ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసి ఇక్కడ గేమ్స్ ప్రారంభించడం జరిగింది. ఇక్కడ 16 గ్రామాల నుంచి 16 జట్లు వాలీబాల్ ఆడడానికి ఇక్కడ వచ్చారు. అదేవిధంగా మదర్ విద్యా సంస్థ సహకారంతో వాళ్ళ పిల్లలకి ఖోఖో, త్రోబాల్, షటిల్ గేమ్స్ కూడా ఈరోజు సీఏగారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఎక్కడ ఈ సాంప్రదాయ సంక్రాంతి సందర్భంగా పోలీస్ శాఖ తరఫున ఈరోజు ఈ మదర్ కాలేజీలో ఈ వాలీబాల్ గేమ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే వెనక వైపు కూడా ప్రిన్సిపల్ గారి సహకారంతో అది ఖోఖో, త్రోబాల్, అది టెన్నిస్ గేమ్, త్రోబాల్ షటిల్ గాడు షటిల్ గేమ్ కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. దీనికి ఫైనల్స్ 10వ తారీఖున ఇక్కడ గ్రాండ్గా జరగడానికి మేము ప్రయత్నాలు చేసుకుంటున్నాం. ఈ వాలీబాల్ 16 టీమ్స్ మొత్తం మాకు నమోదైనవి. 2 టీమ్స్ వేలాడుతున్నారు, మిగతా టీమ్స్ కూడా వచ్చి జాయిన్ అవుతాయి. ఇది 10వ తారీఖున ఫైనల్స్ జరిగితే ఆ రోజు మాత్రం ఇది మా జిల్లా అధికారులను పిలవడం జరుగుతుంది. ఏలూరు జిల్లా పోలవరంలో 115వ రోజు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు శనివారం పాల్గొన్నారు. అనంతరం పోలవరం పంచాయతీ కార్యాలయం ఆవరణలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మండలంలో నూతనంగా మంజూరైన పెన్షన్లను లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో 235 నూతన పెన్షన్లు, 6.46 లక్షల రూపాయలు, వైఎస్ఆర్ బీమా పథకం కింద 15 మంది లబ్ధిదారులకు 15 లక్షల రూపాయలు ఎమ్మెల్యే తేలం బాలరాజు లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. మండలంలో నూతనంగా నియమితులైన సచివాలయం కన్వీనర్లు, గ్రామ వాలంటీర్లు సమన్వయ కార్యక్రమంలో పాల్గొని కన్వీనర్లకు, వాలంటీర్లకు దిశానిర్దేశం చేసిన పోలవరం ఎమ్మెల్యే తేలం బాలరాజు, ముఖ్యమంత్రి జగన్ ఆశయాలను, ప్రభుత్వ సంక్షేమ పరిపాలనను ప్రజలకు చేరువ చేయాలని, కన్వీనర్లు, వాలంటీర్లు సచివాలయంలో సమన్వయం చేసుకుని ప్రతి ఒక్క ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పరిపాలన తీసుకువెళ్లాలని, ఎవరైనా అర్హులైనా లబ్ధిదారులు మిగిలిపోతే వారికి కూడా ప్రభుత్వ సంక్షేమం అందేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. మళ్లీ జగన్ని ముఖ్యమంత్రిగా గెలిపించుకునేందుకు ప్రతి ఒక్క కన్వీనర్లు, కార్యకర్తలు కూడా కష్టపడాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొడం పుష్ప, ఎంపీపీ శంకర్ వెంకటరెడ్డి, జడ్పీటీసీ కలం హేమకుమారి, ఎంపీడీఓ సీఎస్ శ్రీనివాస్ బాబు, వైసీపీ మండల కన్వీనర్ బుగ్గా మురళీకృష్ణ, ఉప సర్పంచ్ కోరసక్క శ్రీనివాస్, వైఎస్ ఎంపీపీ మీడియం సింగరాజు తదితరులు పాల్గొన్నారు.
జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి కుటుంబానికి ఏదో విధంగా లబ్ధి కలుగుతుంది, లబ్ధి చేకూరుస్తున్నాడు. కానీ ఈరోజు ప్రతిపక్ష నాయకుడు కరోనాలో కూడా కనపడలేదు, వరదలు వచ్చినప్పుడు కూడా కనపడలేదు, ఎప్పుడు కనపడనోడు. ఈరోజు పగ రాసుకోవడం లేక ఈరోజు బయలుదేరాడండి, బుడబుడకలు లేక. ఎందుకంటే మళ్ళీ దగ్గర పడుతున్నాయి, మళ్ళీ ఏదో రకంగా తిమ్మిన బొమ్మను బొమ్మను తిమ్మేసి ఏదో రకంగా మళ్ళీ అధికారం రావాలని చూస్తున్నాడు. జనరల్ రాఘవేంద్ర గారు వచ్చినట్టు ఉదిరే ఏంటి చీరలు ఇస్తామని, లేకపోతే మీకు సరుకులు ఇస్తానని చంద్రబాబు కానుకలు ఎంతో తీసుకొచ్చి ఆమె ఒక్కో ఇద్దరుగా ఇచ్చి చేతులు ఎత్తేస్తే దుఃఖిస్తున్నాడు జరిగింది. అంతే తప్ప ఆయన మౌనం చూసి కాదు, మీరు చూసి చూసి విసిపోయి ఉన్నారు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇలాంటివి ఏం జరగలేదు, ఏ పథకం ఏ ఫ్యామిలీకి ఏ కుటుంబం కూడా రాలేదు. ఈరోజు పిల్లలు చదువుకునే పిల్లలు బాగున్నారు, రైతులు బాగున్నారు, పేదలకి పథకాలు అందుతున్నాయి, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం చేయడం జరుగుతుంది. ఎవరైనా ఆపదలు ఉంటే ఆరోగ్యంగా బాగోలేకపోతే హాస్పిటల్ కొత్త అంబులెన్స్లు వచ్చి 108 104 ప్రతిదీ కూడా ఈరోజు గతంలో మూసేసిన ఇల్లు కూడా ఈరోజు మళ్ళీ పైకి తీసుకొచ్చి ఈరోజు అమలు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం బద్దవరం గ్రామంలో వెలిసిన శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా అంగరంగ వైభవంగా ప్రతిరోజు తెల్లవారుజామున భక్తులతో నగర సంకీర్తన, స్వామి అమ్మవార్లకు జరిగే దీపధూప నైవేద్యాలు, రైతు సంఘ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో పురోహితులు ఇంజమూరి శ్రీనివాస శర్మచే పూజాది కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ప్రతిరోజు తీర్థ ప్రసాదాలు అందజేస్తారు. ధనుర్మాసంలో వచ్చే పౌర్ణమి రాత్రి స్వామి అమ్మవార్ల కళ్యాణం భక్తులతో నిర్వహించబడును అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేగిలక్ష్మి అప్పలనాయుడు, దొడ్డి రమణ, ఆల నోకరాజు, వేగి నోకరాజు, ఎల్లపు ఇందిర, ఎల్లపు రమణమ్మ, యోగి పైడికొండ, మల్ల నరసారావు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బద్దవరం గ్రామంలో వేంకటేశ్వరుడి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ధనుర్మాస మాస దీక్ష కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు పౌర్ణమి శుక్రవారం నాడు సాయంత్రం ప్రదోష కాలంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క గోదాదేవి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం వేదశాస్త్ర ప్రకారంగా ఆ యొక్క కళ్యాణం ముగిసింది. ఈ యొక్క ధనుర్మాస పూజలు, ఈ కళ్యాణం కూడా సమస్త మానవాళి కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, మన యొక్క దేశంలో ఇటువంటి వ్యాధులు కానీ దరిచేరకుండా ఆ యొక్క భక్త ప్రజలు సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలతో ఉండాలనేసి, దేశం సుభిక్షంతో ఉండాలనేసి చేసినటువంటి వృత్తి వ్యాపారందు లక్ష్మీకరార్థం వ్యవసాయందు పశుభక్ష్యాలందు కూడా సుభిక్షంగా ఉండాలనేసి ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క కళ్యాణం అంగరంగ వైభవంగా ఆ యొక్క కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో భక్తుల యొక్క సహాయ సహకారాలతో దివ్య కళ్యాణ మహోత్సవం దివ్యంగా పూర్తయింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కళ్యాణం తిలకించారు కొనరారని, స్వామివారిని కొనరారా చూసుకుని వారి వారి కోరికలు తీర్చమనేసి ఆ యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని వేడుకున్నారు. కాబట్టి భక్త మానవాళ్ళంతా కూడా సుభిక్షంగా ఉండడానికి ఈ రోజున దివ్య కళ్యాణం చేయించడం జరిగింది. సర్వే జిల్లా కోటనందూరు మండలం బద్దవరం గ్రామం. ఈ గ్రామం నుంచి గత
25 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ ధనుర్మాసం పూజలు అలాగనే తెల్లవారు 3 గంటలకి నగర సంకీర్తన కార్యక్రమం ఉక్కోటి ఏకాదశి నాడు దీపాల పండగ ఊరు మొత్తం అలాగే తిరుగుతూ కంపల్సరీగా ప్రతిరోజు ఇక్కడ పూజలు జరుగుతూ ఏ నిధుల్లో ఆ నిధులు జరుపుకుంటూ అలాగనే మరి ఈవేళ ధనుర్మాసంలో దీపాల పండగ అలాగనే పౌర్ణానికి వెంకటేశ్వర స్వామి కళ్యాణం అలాగనే సీతారామ కళ్యాణంలో సీతారామ కళ్యాణాలు అలాగే ఇప్పుడు కూడా మా ఊరు రైతు సంఘం నుంచి ఇప్పుడు కూడా మరి అలాగే ఇప్పుడు కూడా కళ్యాణాలు మంచి ఉత్సాహంగా జరుగుతూనే ఉంటాయి అలాగనే ఇన్నిమింటి వారు ఈ యొక్క గ్రామం మీద దృష్టి పెట్టి ఏనాటికైనా మా యొక్క గ్రామంలో మొత్తం 12 నుంచి 15 ఒక దేవుళ్ళు అన్ని దేవుళ్ళు అలాగనే వినాయకుడు వెంకటేశ్వర స్వామి శ్రీ సాయినాథు వీరబ్రహ్మేంద్ర స్వామి 2024 టీడీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి. కార్యకర్తలకు పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే మంతుల రాజేశ్వరి, అల్లూరి సీతారామరాజు, దేవీపట్నం మండలం సిహెచ్ రమణయ్యపేట పంచాయతీ పరిధిలో దండంకి, గంగపాలెం, మూలపాడు, శనివారం రాంపచోడవరం మాజీ ఎమ్మెల్యే మంతుల రాజేశ్వరి ఆధ్వర్యంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఇంటికి తిరుగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం ఉపయపాలెం గ్రామ శివారులో సంక్రాంతి సందర్భంగా ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ ను చారపు చిన్నబాబు, బంధం రాబాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దేవీపట్నం మండలంలో అన్ని గ్రామాల క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్ లో మొత్తం 32 జట్లు పాల్గొన్నాయి. ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ కుంజమురణి, ఎంపీటీసీ తరుణ్ జగదీష్, దొర సర్పంచ్ సుజాత, కోసి లక్ష్మణ్ దొర, కొమరం శ్రీను, దేవీపట్నం ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ ఉదయ్ హాజరయ్యారు. ముందుగా నాయకులు కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కత్తిరించిన అనంతరం వారు మాట్లాడుతూ యువకులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని, క్రీడలు మానసిక ఉల్లాసానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అన్నారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని కాసేపు వారితో ఆడి అందరికీ ఆల్ ది బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు చారపు చిన్నబాబు, బంధం రాబాబు, కొమరం రాంబాబు, కొమరం త్రిమూర్తులు, సిరసం సీతారాముడు, వీరాజు, సరభవరం సీతారాం యూత్ పాల్గొన్నారు. అలాగే ఈ క్రీడల పట్ల ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి మన ఎవరైతే ఈ ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజున ఈ క్రీడల వల్ల మానసికమైనటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో, అలాగే ఒత్తిళ్ళు కానీ, మానసికమైనటువంటి ఒత్తిళ్ళు కానీ, అలాగే అనేక రకాలమైన వ్యాధులు కూడా ఈ క్రీడ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ క్రీడలు ఆడడం వల్ల మనిషికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ క్రీడలు ఆడటం వల్ల మనిషిలో ఉన్నటువంటి ఒత్తిళ్ళు కానీ, అలాగే శారీరకమైనటువంటి కొన్ని వ్యాధులు కూడా క్రీడలు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ రోజున ఈ కార్యక్రమం ఈ రోజున ఈ పంచాయతీలో కాకుండా అన్ని పంచాయతీల్లో కూడా మా పంచాయతీలు పెట్టడానికి చూశారు. గ్రౌండ్ సహకరించగా కొన్ని కొన్ని కారణాల చేత గ్రౌండ్ బాగోపోవడం వల్ల ఇక్కడ పెట్టడం జరిగింది.
అయినా సరే ఇక్కడ దూరం అయినా సరే వాళ్ళు చాలా శ్రమించి మిషన్తో పని చేయించారు. అలాగే నేను ఫస్ట్ ఇక్కడ ధాన్యం ఆర్బెంటర్కి వచ్చినప్పుడు ఇదంతా బాగా తొప్పలతో నిండిపోయి బాగా చాలా చండాలుగా ఉండేది ఇది. కానీ దూరం అయినా సరే కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక రుక్మిణి సత్యభామ సమేత రాజగోపాలస్వామి ఆలయంలో జగ్గంపేట ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గోదాదేవికి సారీ చీర కార్యక్రమం నిర్వహించారు. ముందుగా మహిళలంతా సారీ చీర పట్టుకుని కోలాటాలతో ఊరేగింపుగా రాజగోపాలస్వామి ఆలయం చేరుకుని అక్కడ గోదాదేవి అమ్మవారికి సారీ చీర అన్ని మేళతాళాలతో నృత్యం చేస్తూ సమర్పించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొత్తకొండబాబు మాట్లాడుతూ గోదాదేవి అమ్మవారికి ఆర్యవేశ మహిళలందరూ సారీ చీర సమర్పించారని, రేపు సోమవారం భోగిపళ్ళు సమర్పణ జరుగుతుందని, భోగి పండుగ నాడు అమ్మవారి గోదా కళ్యాణం నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త భైరవకృష్ణ, కొత్త రాము, కంచర్ల బాబు, బొండాడ రాజేష్, కొత్త నాగపండు, పుర్రి సూరన్న, బొలిశెట్టి శ్రీనివాస్, కొత్త నాగపండు, ముమ్మిడి వరపు సురేష్, వెంట్రా ప్రగడ రాధాకృష్ణారావు, వెంట్రా ప్రగడ శ్రీనామూర్తి, మూత్రం శెట్టి సాయి, వి నాగసత్య, మానేపల్లి బంగారాజు, బొండ వీరసత్య, మానేపల్లి సాయి, వి గణేష్, జగ్గంపేట ఆర్యవేశ సంఘం మహిళలు, వాసవి క్లబ్, వనిత క్లబ్ మహిళలు, జగ్గంపేట మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మన జగ్గంపేట నందు గోదాదేవి అమ్మవారికి సారి పెట్టడం కడప జిల్లా మైదకూరు నియోజకవర్గం దువ్వూరు మండల కేంద్రంలో పోలీస్ క్వార్టర్ స్థలంలో మైదకూరు హెచ్సిసి హాస్పిటల్ శ్రీ వినాయక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్యులు ప్రజలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ వినాయక ఫౌండేషన్ రథసారథి మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరంలో తమ అమూల్యమైన వైద్య సేవలు వైద్యులు అందించడం అభినందనీయమని చెప్పారు. ఈ ఉచిత శిబిరంలో పాల్గొన్న హెచ్సిసి హాస్పిటల్ సిబ్బందికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. దువ్వూరు మండల ప్రజలు సహకరిస్తే ఇలాంటి మరెన్నో ఉచిత వైద్య శిబిరం కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మైదకూరు హెచ్సిసి హాస్పిటల్ సిబ్బంది, ఫౌండేషన్ సభ్యులు సూర్యనారాయణ రెడ్డి, ఆనంద్, రామ్, తిరుపాల్, ఎలిషా మరియు ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ వినాయక ఫౌండేషన్ మధ్యంలో మైదకూరు వారి హెచ్సిసి హాస్పిటల్ వారి సహాయంతో ఎంత రోజులలో ఇక్కడ వచ్చేసి ఈరోజు ముఖ్యమైన డాక్టర్లు డాక్టర్ చంద్రశేఖర్ భూమిరెడ్డి గారు నువ్వు చెప్పు నాకు చెప్పు అయినది మిగతా ముఖ్య నలుగురు ప్రముఖ డాక్టర్లు వచ్చేది. ఈరోజు మనము గుగూరు పోలీస్ పడత నుండి మెగా విజయ్ ఏర్పాటు చేయడం జరిగింది. రోజు సూర్యుడు ఉదయం నుంచి తాకిడి చేస్తానన్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు ఇక్కడ వచ్చిన అందరికీ వాళ్ళకి వాళ్ళకున్న అనారోగ్య సమస్యలన్నీ చెక్ చేసి ఫ్రీగా మెడిసిన్ ఇచ్చేదానికి అందరికీ మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ హెచ్సిసి హాస్పిటల్ సహాయంతో చాలా సంతోషంగా దూరు మండల పడుతున్న వాళ్ళందరూ ఈరోజు 2 గంటల వరకు ఈ కార్యక్రమం చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ కార్యక్రమం సపోర్ట్ చేసిన గుంటూరు పోలీస్ స్టేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అలాగే పంచాయతీ మా అంతా వర్కర్స్కు మిగతా మాకు సపోర్ట్ చేసిన మీడియా వాళ్ళకు అందరికీ పేరుపైన కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ. జై హింద్. ఈరోజు ఇక్కడ ఇక్కడ అందరికీ ట్రీట్మెంట్ చేయడమే కాదు ఎవరికైనా ఎక్స్రేలు మిగతా స్కానింగ్స్ ఏదైనా తీవ్రమైన అది సమస్యలు ఉంటాయి కదా మైదకూరు హెచ్సిసి హాస్పిటల్ నందు ఉచితంగా చేయబడిందని మా డాక్టర్ చంద్రశేఖర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ గుంటూరు మండల పరిధిలో అనారోగ్య సమస్యలు వాళ్ళందరూ చూపించిన తర్వాత ఏదైనా మిగతా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మాత్రం మైదకూరు దగ్గర హెచ్సిసి హాస్పిటల్ దగ్గర చూపించుకోవాల్సి కోరుతున్నారు. అక్కడ కానీ ఉచితంగా చూస్తారు. థ్యాంక్ యూ. ఈరోజు మన గుంటూరు మండలంలో వినాయక ఫౌండేషన్ ఆధ్వర్యంలో మైదకూరు హెచ్సిసి హాస్పిటల్ సహకారంతో ఆర్థో జనరల్ సర్జరీ అండ్ పీడియాట్రిక్ విభాగాలకు సంబంధించి అన్ని జబ్బులకు ఉచితంగా చూడడం జరుగుతుంది. అలాగే బీపీ షుగర్ పరీక్షలు ఉచితంగా చేస్తున్నాము. సో వాటికి అవసరమైన మందులు అవన్నీ కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నాము. సో ఏదైనా అవసరం వచ్చిన ఎక్స్రేలు కానీ లేకపోతే కనుక ల్యాబ్ పరీక్షలు అవసరమైతే వాళ్ళకి ఈ క్యాంప్ వచ్చిన వాళ్ళకి ఉచితంగా మన హాస్పిటల్ ముందు చేసి అవసరమైతే మందులు కూడా పంపిణీ ఉచితంగా చేస్తాం. ఈ రోజు జంగారెడ్డి గూడెంలో ఉన్న సీఎంఆర్ షాపింగ్ మాల్ ను ప్రారంభించడానికి RX100 సినిమా హీరోయిన్ పాయల్ రాజ్పూత్ విజిట్ చేశారు. ఈ సందర్భంగా సీఎంఆర్ షాపింగ్ మాల్ ను తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చంద్రపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలిజా, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం కాకరపల్లి గ్రామానికి చెందిన లంకప్రసాద్ రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి డైరెక్టర్ గా నియమించబడ్డారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఆయనకు సందేహం అందినది. ఇప్పటి వరకు జిల్లా కమిటీ చైర్మన్ గా పనిచేసిన లంకప్రసాద్ జిల్లాలో అనేక రకాల రైతుల సమస్యలను తన వంతు కృషి చేసి రాష్ట వ్యవసాయ సలహా కమిటీ వద్దకు తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకు సాగారు. లంకప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ నేడు వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, స్థానిక మంత్రి దాడిశెట్టి రాజా సహకారంతో సీఎం జగన్మోహన్ రెడ్డి నన్ను డైరెక్టర్ గా నియమించారని లంకప్రసాద్ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇక్కడి నుంచి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రైతుల సమస్యలను రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఈ అవకాశం కల్పించిన మంత్రి దాడిశెట్టి రాజాకి, మండల నాయకులకు, కార్యకర్తలకు, రైతులకు మరోసారి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే నేను ప్రస్తుతం కాకినాడ జిల్లాలో ఉన్న రైతు సంస్థల మీద ప్రతి నెల మీటింగ్లో చర్చించి అవన్నీ కూడా స్టేట్ కమిటీకి పంపించడం జరుగుతుంది. దాని నిమిత్తం ఇప్పటి నుండి నాకు రాష్ట్ర స్థాయిలో కూడా అవకాశం కల్పించినందుకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను. కాబట్టి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జరిగే రైతులకు ఏ విధమైన అవసరాలు ఉన్నా లేకపోతే ఏదైనా సమస్యల మీద ఉన్నా రాష్ట్ర కమిటీ రాష్ట్ర బోర్డులో కూడా మేము పరిష్కరించే దిశగా నాకు ఈ అవకాశం కలిగింది. దానికి నేను చాలా గర్వపడుతున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి వైలకు అలాగే దాడిశెట్టి రాజా గారికి, గౌరవ ఆర్ఎన్బి శాఖ మంత్రులకు కూడా నేను ఆజన్మంతో రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందువల్లంటే
రైతులకు సేవ చేసే అదృష్టం ఎవరికో కానీ కలదు. అలాంటి అదృష్టం నాకు కలిగినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్కి అన్నపూర్ణగా ఉన్న తూర్పుగోదావరి జిల్లా నుండి నాకు ఈ అవకాశం కల్పించడం చాలా గర్వపడుతున్నాను. దీని అందరికీ కారణమైన తొలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అభిమానులకు కూడా ఈ పత్రికాముఖంగా ఈ మీడియా ద్వారా కూడా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకున్నాను. రానున్న రోజుల్లో కూడా రైతు సమస్యల మీద విశ్రాంతి తీవ్రంగా కృషి చేస్తానని, రైతులకు అందరికీ కూడా అభివృద్ధి జరిగేలా నా వంతు ప్రయత్నాన్ని చేస్తానని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకున్నాను. కాకినాడ జిల్లా రా తరలి రా జనసేనాని సమక్షంలో నీ గలం వినిపించు. యువశక్తి పోస్టర్ నమస్కరించిన బాబీ జనవరి 12న మధ్యాహ్నం 12 గంటలకు శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం వద్ద జనసేన పార్టీ యువశక్తి నిర్వహించనుంది. యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతిపాడు నియోజకవర్గ జనసేన నాయకుడు మేడిశెట్టి సూర్యకిరణ్ బాబీ పిలుపునిచ్చారు. శంఖవరం మండలంలో కత్తిపూడి గ్రామ శివారు సీతంపేట గ్రామంలో దుర్గ మీనాక్షి ఆలయం వద్ద యాదవ కమిటీ హాల్ నందు శుక్రవారం జనసేన నాయకుడు మరియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన కార్యనిర్వహణ కమిటీ సభ్యులు కరణ సుబ్రహ్మణ్య ఆధ్వర్యంలో కార్యకర్తల అభిమానుల మధ్య యువశక్తి కార్యక్రమం విజయవంతం చేయవలెను యువశక్తి కార్యపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జనసేన నాయకుడు మేడిశెట్టి సూర్యకిరణ్ మాట్లాడుతూ 100 మంది పైగా యువతకు మాట్లాడే అవకాశం ఇస్తామని జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గాబు సుభాష్, మండల కార్యదర్శి కొయ్య శ్రీను, జనసేన నాయకులు విజయ్ కుమార్, గౌత సూర్య, గఫూర్ అధిక సంఖ్యలో కార్యకర్తల నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. ఈ నెల 12వ తారీఖున స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకుని మన రాష్ట్ర యువత భవిష్యత్తు మార్చడానికై మన యువ నాయకుడు మన యువకులకు ఆశాజ్యోతైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన జనసేన అధినేత రణస్థలంలో ఓ యువత మేల్కు అనే యువశక్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రతిపాడు నియోజకవర్గ 4 మండలాల నుంచి కార్యకర్తలు, యువకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కదలి రావాలని ఈ వేదికగా కత్తిపూడి బాబీ గారి తరఫున మేము పిలుపునిస్తున్నాం. ఈ భారీ బహిరంగ సభకు ప్రతిపాడు నియోజకవర్గ 4 మండలాల నుంచి జన సైనికులు చాలా ఎక్కువ మంది వచ్చేలాగా మేము కృషి చేస్తాం. అదేకాకుండా ఈ యువత యొక్క భవిష్యత్ మారాలంటే మన రాష్ట్రంలో అధికారం అనేది మారాలి. అది యొక్క మన పవన్ కళ్యాణ్ గారికి సాధ్యం. ఆయన వస్తేనే మన యువతకు కానీ మన భావితరాలకు కానీ భవిష్యత్తు ఉంటుంది. ఇది ప్రతి విషయాన్ని మన అందరూ కూడా అవగాహన తెచ్చుకుని ప్రతి యువకుడు మేలుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కడు ఈ మీటింగ్ని జయప్రదం చేసి మన రాష్ట్ర భవిష్యత్తుకి తోడ్పడతారని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. నా పేరు కరణ సుబ్రహ్మణ్యం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యనిర్వహణ కమిటీ సభ్యుడిని. జనవరి 12వ తారీఖుని యువశక్తి అనే కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. భారీ బహిరంగ సభ. ఈ సభకి యువకులంతా వచ్చి తమ యొక్క గళాన్ని వినిపించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. మీలో ఉన్న ఇప్పటిదాకా యువతని ఎన్ని పార్టీలు వచ్చినా వాడుకొని వదిలేసే పార్టీలు వచ్చాయి, కానీ ఏ రోజు కూడా యువతను ముందు తీసుకెళ్లే పార్టీ కనిపించలేదు. యువతను ముందు తీసుకెళ్లి పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ మాత్రమే. ఈ రోజున లక్షలాది మంది తరలి వస్తున్న ఆ మీటింగ్లో యువతకి మాట్లాడే హక్కును కల్పించారు మన అధినేత పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి యువత వారిలో ఉన్న ప్రత్యేకమైన ఇప్పుడు చాలామందికి ఉంటుంది వాళ్ళ యొక్క లోపాలు చెప్పుకోవడానికి ఏ నాయకుల దగ్గరికి వెళ్ళినా సరే మీరు అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి చెప్తారు. మీరు ఒక్కసారి ఆ యొక్క మీటింగ్కి వచ్చి మీ గళాన్ని వినిపించండి, మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించండి. మీ వెనకాల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మీ గళాన్ని వినిపించి ఆ యొక్క సభని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. జై జనసేన, జై జనసేన.